చంద్రబాబు జీవితమంతా అవినితితోనే నిండిపోయిందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. స్కామ్ల బాబు బండారం ఇంకా ఎన్నాళ్లు దాకతున్నారు. చట్టం ఎవరికి చుట్టం కాదని అవినితి తిమింగలం చంద్రబాబుకు అది మినహాయింపు కాదన్నారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పడిచి కింగ్ మేకర్గా మారిన బాబు భాగవతం అవినితిమయంతో కూడిందన్నారు. చంద్రబాబు నాయుడు గారు అవినితి పరుడు కాదని లోకేష్ చెప్పగలడా? చెప్పలేడు. తెలుసు అవినితి జరిగిందని. అలాగే అవినితి చేయలేదు చంద్రబాబు నాయుడు అని కనీసం ఆ తెలుగుదేశం నాయకులు కూడా తెలుసు. ఇతను అవినితి చేయలేదు అనలేరు. అలాగే ఎన్టీఆర్ ఫ్యామిలీ కూడా ఈయన అవినితి చేయకుండా లేడు అని మాత్రం చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈయన అవినీతి ఎంత ఇదిగా చేస్తాడో ఏ రకంగా చేస్తాడో అని. అలాగే ఈ ప్రజలకు పూర్తిగా తెలుసు ఈ చంద్రబాబు నాయుడు గారు అవినీతిమయమే ఇతనిదంతా ఇతని బతుకంతా అని ప్రజలకు తెలుసు. ప్రజలకు కూడా ఇప్పుడు బాగా అర్థమైంది కూడాను. ఈ రాష్ట్ర ప్రజల సొమ్మంతా కూడా కాజేసి ఇలాంటి డొల్ల కంపెనీల ద్వారా డ్రా చేసుకుని మనల్ని నెత్తి మీద చేయి పెట్టాడు. నిజంగా అవినీతి పరుడు కాకపోతే డైరెక్ట్గా ఇదిగో నా మీద ఎంక్వైరీ చేయండి, ఏ ఎంక్వైరీకి అయినా నేను సిద్ధమని చెప్పే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితిలో అతను చివరికి వ్యవస్థలన్నింటినీ అడ్డం పెట్టుకున్నాడు. అతని ఆలోచనలన్నీ ఈ 30 ఏళ్ళు అధికార దాహంతో అవినీతి, మర్డర్లు, చట్ట విరోధమైనటువంటి చర్యలు చేసుకుంటా వ్యవస్థలన్నీ మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. దాన్ని చూసుకొని ఎల్లో మీడియా విపరీతమైనటువంటి వ్రాతలు పుంకాలు పుంకాలుగా మాట్లాడటం చంద్రబాబుని ఆకాశానికి ఎత్తుతాం. ఆయన చేస్తున్న తప్పు, ఆయన చేస్తున్నటువంటి అవినీతి, ఆయన చేస్తున్నటువంటి అరాచకం గురించి వాళ్ళు రాయరు. వాటిని కూడా మంచి మంచిగా చూపిస్తూ ప్రజలను మోసం చేసి మభ్య పెడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటిదాకా ఈ 30 ఏళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో చూశాము. అంటే అన్ని వ్యవస్థలు అందరినీ మేనేజ్ చేసుకుంటా ఇప్పిడిమిప్పిడిగా ఈ రాష్ట్రంలో దొంగ రాజకీయం చేసినటువంటి గజదొంగగా చంద్రబాబు మిగిలిపోయాడు. వీళ్ళెవ్వరూ కూడా అక్కడ స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరిగింది జరగలేదు అని ఎవరు చెప్పట్లా. మా పాత్ర ఏం లేదని చెప్తున్నాడు. అంటే అక్కడ ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అక్కడ పూర్తి స్థాయిగా అవినీతి జరిగిందనేది దానిలో వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఒప్పుకుంటూ వాళ్ళు చెప్పే అంశాలు ఏంటి, ప్రేమచంద్రారెడ్డి గారు ఉన్నారు, అజయ్ కల్లమ్మ గారు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకు చేర్చలేదు అని. అంటే దీనికి అర్థం ఏంటనంటే ఈయన దొంగనే ఒప్పుకుంటున్నాడు, మిగతా వాళ్ళని కూడా చేర్చండి అని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, దగ్గర దగ్గర 14-15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు కింద ఉన్న వ్యక్తి, నేను ఇందులో తప్పు చేయలేదు అని చెప్పట్లా. ఇవాళ చట్టము అందరికీ కూడా సమానమే, ఎవరికి ఎవరు అతీతులు కాదు. 74వ ఏట ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదే 74వ ఏటకు దగ్గరలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి వయసు కూడా దాదాపు 74 దగ్గరలో ఉన్నట్టున్నారు. పాపం ఖైదీ నెంబర్ ఎంత? 76, 91. ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు టోటల్ 23. ఆ 23 అనేటువంటిది విడదీయడానికి బంధంలా తయారైంది. దానికి పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారకుడై అడ్డదారిగా ముఖ్యమంత్రి అవ్వటం, అక్కడ నుంచి అనేక రకాలైనటువంటి దొడ్డిదారి కార్యక్రమాల ద్వారా రాజకీయ విలువలను భ్రష్టు పట్టించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జాతీయ స్థాయిలో ఒక చంద్రబాబు నాయుడు అని చెప్పారే దానికి కొల్లలుగా ఉదాహరణలు ఉన్నాయి.